హ్యాబిటువల్ యాక్షన్ కింద హాబీస్ కింద మనం తీసుకోవాలి. డూ యూ ప్లే క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడతావా? ఎస్, ఐ డూ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్ ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. మరి సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఐ గో టు స్కూల్. ఏమంది? ఐ గో టు స్కూల్. ఐ అనేది సబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్. టూ ప్లేస్ టూ స్కూల్ అనేది ఆబ్జెక్ట్. ఏంటన్నా ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ ప్లేస్ వెర్బ్ వన్ ప్లేస్ ఆబ్జెక్ట్. ఇవన్నీ చూడండి, సబ్జెక్టు వెర్బ్ వన్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు వెర్బ్ వన్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు వెర్బ్ వన్ ఆబ్జెక్ట్. ఇవంతా సబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని అర్థం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని అర్థం. చూడండి, ఐ గో టు స్కూల్, నేను స్కూల్కు వెళ్తాను అంటే రెగ్యులర్గా వెళ్తున్నట్టు. ఐ వేక్ అప్ అట్ 3 o'clock, నేను ప్రతిరోజు అంటే ఎవ్రీ డే అనేసి మనం ప్రతిరోజు 3 గంటలకు నేను నిద్ర లేస్తాను. ఐ బ్రష్ అప్ మై టీత్, నేను బ్రష్ చేస్తాను. ఐ టేక్ బాత్, నేను స్నానం చేస్తాను. వీ టేక్, ఐ టేక్, ఓకేనా? ఆర్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. లేదంటే ఐఎమ్ హ్యావింగ్ లంచ్, ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, అలా కూడా చెప్పవచ్చు. ఐ వాచ్ న్యూస్, నేను వార్తలు చూస్తాను. ఐ రీడ్ న్యూస్ పేపర్స్, నేను వార్త న్యూస్ పేపర్లు చదువుతాను. నేను ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడతాను. విల్ యూ ప్లే చెస్? ఎస్ సార్, నేను ఆడతాను సార్. చెప్తామా? ఎస్ సార్, ఐ ప్లే చెస్. చెప్తామా లేదా? ఐ మీట్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ని కలుస్తాను. ఇది ఇదంతా హ్యాబిట్వల్ అంటే అలవాటుగా చేసే పని మొత్తం. ఇది అలవాటుగా చేసే పని. హాబీస్ డూయింగ్ వై వీ గెట్ లీజర్, మనము ఖాళీగా ఉన్న సమయంలో చేసే పనిని ఏమంటారంటే హాబీస్. హాబీస్, వాట్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్. చెప్తామా? అదే. ఇది క్లాస్ నెంబరు 5.